టీడీపీ పార్టీకి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఇన్ని రోజుల వరకు తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి అసలు ఏ సంబంధం లేదన్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి కనీసం చాలా షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే నిజంగా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో అభిమానుల్ని ఎంతగానో ఆనందింపజేసి ఆలోచింపజేసే వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలిసి నిజంగా షాక్ అయిపోతున్నారు ఎందుకంటే ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ రాలేదని అందరూ ఆయన మీద బ్లేమ్ చేస్తుంటారు కానీ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు ఎవరు కూడా వచ్చి అడిగింది లేదు కానీ స్వతహాగా ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూసి ఆయనే రావాలని అనుకుంటున్నారట తెలుగుదేశం పార్టీ బాధ్యతలని ఆయన తీసుకోవాలనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ బాధ్యతలని తీసుకోవాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడం మరింత ఆనందంగా ఉంది కాబట్టే ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎంతో ఆనందంగా అయితే చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది మొన్నటి వరకు ఇప్పుడు ప్రతి ఒక్క విషయాల్లో తోడుగా ఉంటూ మరి అండగా నిలిచినటువంటి కళ్యాణ్ రామ్ కూడా తన వెంట వస్తారని కూడా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది ఎలాగైనా సరే ఈ విషయంలో డి అంటే డి అన్నట్టుగా జనసేన తెలుగుదేశం కలిసి మరి వైసీపీతో ఢీ కొట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ముందడుగు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది